హాయ్ అండి, కౌసర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మనము విత్తనాలు నాటుకుందాము. చూస్తున్నారా, చెట్టు చిక్కుడు అలాగే కాకరకాయలు, ఇవి వచ్చేసి బీన్స్, ఆ పక్కన చౌలకాయలు, ఈ పక్కన గుమ్మడికాయలు, ఇవి నేతబీర, ఇవి వచ్చేసి చుక్కాకు, ఇవి వచ్చేసి ముల్లంగి సీడ్స్, అలాగే సొరకాయ సీడ్స్. చూస్తున్నారా, ఇవి కొయ్యటాకు విత్తనాలు. దీంట్లో బెండకాయ విత్తనాలు, అలాగే పచ్చిమిరకాయ విత్తనాలు. ఇవి కూడా తోటకూరనే, సర్రాక్ అంటాం కదా అది. ఇవి పాలకూర విత్తనాలు. దీంట్లో వచ్చేసి అలసందకాయలు, వంకాయలు. వంకాయలో రెండు రకాలు ఉన్నాయి, ఏమంటారు, నల్ల వంకాయలు, అలాగే జంపు వంకాయలు. నల్లవే ఉంటాయి, అవి కూడా జంపు వంకాయలు. ఇవి చెట్టు చిక్కుడు అండి. ధనియాలు కూడా వేసుకుంటున్నాను, అలాగే మెంతాకు. ఇప్పుడు వేసుకుందామా, నాటుతాను. చూడండి, నేను అన్ని ఖాళీ టబ్బులు పెట్టుకున్నాను. మెంతాకు, కొత్తిమీర అలాగ వేసుకోవాలని అన్నీ ఖాళీ చేసి పెట్టుకున్నాను. ఇంకా వాన పడుతుంది కదా, అన్నీ నాటుకుంటే బాగా వస్తాయని. ఈ బకెట్లు కూడా అలాగనే పెట్టాను లైన్గా. ముందుగా నేను కొన్ని మట్టికాయ విత్తనాలు నాటుకుంటాను, ఎందుకంటే కొత్తిమీర తొందరగా వచ్చేస్తుంది కదా, ఇవైతే నిదానంగా వస్తాయి. ఇలాగ టబ్బులలో వేసుకోవడం వల్ల మనకి కొంచెం లాభం కదా, అందుకోసం ఒక నాలుగు ముక్కలు మట్టికాయలు వేసుకున్నాము. ఒక ఆరు వేసుకుంటే ఒక రెండు మూడు వస్తాయి. ఇలాగ వేసుకోవడం వల్ల ఆకుకూర, కొత్తిమీర కూడా వస్తుంది, అలాగే ఇప్పుడు వానలు పడుతున్నాయి కదా, చక్కగా బాగా వస్తాయి అన్నీ. మెంతాకుకి ఇలాగా కొంచెం గీతల్లాగా గీసుకుంటే కొంచెం బాగా వస్తుంది, ఎందుకంటే మెంతాకు తొందరగా ఇది ఏమంటారు కింద పడిపోతుంది, మామూలుగా నీడాలుగా అయిపోయి పడిపోతుంటుంది. ఇలాగ చేయడం వల్ల కొంచెం బాగుంటుంది. ఇలాగ మొత్తం వత్తుగా వేసుకోవడం వల్ల చిక్కగా వస్తుంది. దీంట్లో నేను ఒక ఐదు చెట్టు చుక్కుడు విత్తనాలు నాటుకుంటున్నాను. ఫస్ట్ చూడండి, ఇలాగా చెట్టు చిక్కుడు విత్తనాలు టబ్లలో బాగా వస్తాయి. ఇంత దూరంగా ఒక నాలుగు నాటుకోవడం వల్ల ఒక మూడన్నా వస్తాయి కదా, రెండో మూడో. దీంట్లో మళ్ళా కొత్తిమీర ఇలాగ వేసుకుంటే కొత్తిమీరకు కొత్తిమీర వస్తుంది, మనకు చెట్లు కూడా బాగా వస్తాయి. చూడండి, నీళ్ళు వేసినప్పుడు పక్కకు పోకుండా ఇలాగ వత్తుకుంటే కొంచెం బాగా చిక్కగా నీట్గా వేసినట్టు బాగా మొలుస్తాయన్నమాట. మనం టైం ఉన్నప్పుడల్లా కొన్ని ఇలాగ వేసుకోవడం వల్ల ఇలాగ వేసి ఇలాగ మొత్తం చక్కగా ఇలా చేసుకుంటే మనం వేసుకున్న విత్తనాలు అలాగనే ఉంటాయి, వాన పడినా పైకి రావన్నమాట. చూడండి, చాలా చిన్నగా ఉన్నాయి. ఇట్లా వేసుకుంటున్నాం కొయ్యటాకు విత్తనాలు. చాలండి, కొన్ని వేసిన చిక్కగా బాగా వస్తాయి ఇవి.
నాకడ ఇలాంటివి ఉన్నాయి టబ్బు చిన్నవి దీంట్లోనే వేస్తున్నాను రెండు రకాలు ఉన్నాయి కదా రెండు రకాలు దీంట్లో వేసేస్తా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఇలాగా చిన్నగా మీకు కావాలంటే కొంచెం విషకన్నా ఏదన్నా వేసి కలుపుకోండి ఎందుకంటే చిక్కగా ఎక్కువ పడిపోతాయని నేను సన్నగా కొంచెం కొంచెం వేస్తున్నాను దీనికి కొంచెం బాగా ఇలాగా వేసి ఇట్లా వత్తుకోవడం వల్ల బాగా వస్తాయి చూడండి ఎంత చిన్న ఉన్నాయో ఇవి ఎర్ర ఎర్ర కొయ్యటాకండి నాకు ఇవి ఒక ఫ్రెండ్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి పంపించారన్నమాట ఆమె పేరు మాధవి మాధవి టెరెస్ గార్డెన్ వాళ్ళు నాకు పంపించారన్నమాట ఇవి ఇవి పంపించి కూడా నాకు 8 నెలలు అయిందండి ఆల్రెడీ కొన్ని వేశాను ఇంకా వెత్తి పెట్టుకున్నాను ఒక సైడ్ మనకు దొరకవు ఇవి మళ్ళా నేను కూడా విత్తనాలు ఇలాగ తయారు చేసి పెట్టుకోవాలి మనకు దొరకనటివి మనం విత్తనాల ద్వారా వెత్తి పెట్టుకోవడం వల్ల మంచిది కదా మళ్ళా మళ్ళా పనికి వస్తాయి మనకి కొనుక్కోకుండా ఇవి చూస్తున్నారా వంకాయ విత్తనాలు ఆరు వేసుకుందాము దీంట్లో వేసి పెడుతున్నాను నేను ఒక సైడు ఇవి వచ్చేసి నల్ల వంకాయలు తెల్ల వంకాయలు మళ్ళీ తెలియదు నల్ల వంకాయలు మాత్రమే ఇచ్చారు రెండు రకాలు అటు సైడ్ అవి వేసాను ఇటు సైడు ఇవి వేస్తున్నాను మాధవి గారు థ్యాంక్స్ అండి మీరు పంపించినందుకు నేను వేశాను కదా ఇప్పుడు కొంచెం లైట్గా మన్ను చల్లుకుందాము చూడండి ఇలాగా సీడ్స్ పంపించడం వల్ల చాలా ఆనందంగా ఉంటుంది కదా మనకి ఒక గార్డెన్ వాళ్ళు వేరే గార్డెన్ నుంచి మనకు పంపిస్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది ఇలా మనం కూడా వేరే వాళ్ళకి ఇలా ఇస్తూ ఉంటే వాళ్ళు మనకి ఇస్తుంటారు ఇవి బీన్స్ విత్తనాలండి నేను బకెట్లో పెడుతున్నాను మన మామూలుగా అయితే ఒకటే పెట్టుకోకూడదు బీన్స్ పాలకూర అలాగా ఒకే బకెట్లో పెట్టుకోవడం వల్ల బీన్స్ లేట్గా వస్తాయి పాలకూర ముందుకు వస్తుంది కదా దీంట్లో 4 పెట్టాను ఇంకొక బకెట్లో 4 పెట్టుకుందాము అంతే కదా పాలకూర ముందు వచ్చేస్తుంది బీన్స్ లేట్గా వస్తుంది రెండు రెండు పనులు చేసుకుంటే మనకి అవి వస్తాయి ఇవి వస్తాయి ఇవి ఆర్గానిక్ పాలకూర విత్తనాలని ఇచ్చాడండి ఒక ఆయన ఇవి వేస్తున్నాను రెండు బకెట్లలో పాలకూర బీన్స్ మాకు ఇక్కడ మెయిన్ రోడ్డు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువ బండ్లు పాలకూర అన్నీ వస్తుంటాయి సౌండ్ సౌండ్ వస్తుంది డిస్టర్బెన్స్ ఎక్కువ ఉందండి ఇవి ముల్లంగి సీడ్స్ అండి నేను దీంట్లో 3 రకాలు వేసుకుంటున్నాను ముల్లంగి సీడ్స్ వేస్తున్నాను ఎందుకంటే కింద పోతుంది కదా దుంప కింద వస్తుంది అలాగే చెట్టు చిక్కుడు పెట్టుకుంటున్నాను అలాగే చుక్కకూర పెట్టుకుంటున్నాను ఏ 3 అవుతాయి కదా మనకి చూడండి దూరం దూరం ఈ బకెట్లు కూడా దూరం దూరం పెట్టుకోవడం వల్ల మనకు వచ్చినన్నీ వస్తాయి ఒకటే పెట్టుకోకుండా అన్నీ పెట్టుకుంటే 3 రకాలు బాగా వస్తాయన్నమాట చూడండి చెట్టు చిక్కుడు కూడా పెడుతున్నాను ఇవి కూడా ఒక 3 పెట్టుకుంటున్నాను అన్నీ వస్తాయండి పెట్టుకుంటే 3 పెట్టుకుంటే చూస్తున్నారా చుక్కకూర విత్తనాలు చిన్నగా కొన్ని ఉన్నాయండి 10 రూపీస్ ప్యాకెట్లో ఇలాగా ఇంకొక ప్యాకెట్ దీనిలో ఇలా వేసి మట్టి వేసేస్తే సరంగా
ఇవి బెండకాయ విత్తనాలు ఇవి నాటుకుందాము అలాగే పాలకూర విత్తనాలు వేసుకుందాం డిస్టర్బెన్స్ ఎక్కువ అయిపోతుంది కదా ఇంకా మట్టి వేసుకుందాము అయిపోయింది అయిపోయినాయండి అన్ని ఆకుకూరలు చిక్కుడుకాయలు అన్నీ వేసుకున్నా ఇప్పుడు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది మళ్ళీ వేరేటివి పొట్లకాయ సొరకాయ నా వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్.